విద్యా వ్యవస్థను రక్షించాలనే కథాంశంతో యూనివర్సిటీ సినిమా తీసామని సీనియర్ నటుడు ఆర్ నారాయణమూర్తి తెలిపారు. పేపర్ల లీకేజీతో యువత భవిష్యత్తు ఆగమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్య వైద్యం జాతీయం చేయాలని కోరారు. నిరుద్యోగ సమస్య మన దేశంలో అత్యధికంగా ఉందని తెలిపారు. అన్ని సంస్థలను ప్రభుత్వాలు ప్రైవేట్ పరం చేస్తున్నాయని ఆవేదన చెందారు. ఉద్యోగ భారత్ అని చెబుతున్న నిరుద్యోగ భారతంగా దేశం మారుతుందని అన్నారు. ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగాల్లో కూడా రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. యూనివర్సిటీ సినిమాను అందరూ ఆదరించాలన్నారు. పార్లమెంట్ సాక్షిగా ప్రధానమంత్రి మోదీ 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మాట తప్పారని విమర్శించారు. వారికి నా ధన్యవాదాలు. సో మిత్రులరా, ఇలా సినిమాలో 6 పాటలు అండి, 6 పాటలు రాసిన కవులు కళాకారులు చెప్పారు. ఇక సినిమాకి ముఖ్యంగా ఇవాళ నేను ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం నాకు సహకరించినటువంటి ఈ క్లబ్ అధ్యక్షుడు నాగరాజు గారికి, మిత్రులకు, మీ మీడియా మిత్రులందరికీ వందనాలు చెప్తూ, నేను యూనివర్సిటీ అని ఒక సినిమాని తీశాను సార్. ఆ సినిమా 13 అక్టోబర్ నేను రిలీజ్ చేస్తున్నాను. ముఖ్యంగా సినిమాలో నేను చెప్పిన విషయం ఏంటంటే, బిగినింగ్లో పేపర్ లీకేజెస్, కాలేజీ డేస్లో పేపర్ లీకేజ్ జరుగుతున్నాయి. చాలామంది కష్టపడి చదువుతూ మాకు ర్యాంకులు వస్తాయి, మేము పాస్ అవుతాం, మేము డాక్టర్లు అవుతాం, ఇంజనీర్లు అవుతాం, ఐఏఎస్ ఐపీఎస్లు అవుతాం, లైక్ దిస్ విద్యార్థులు ఎంతో కళ్ళగా అంటున్నారు, చాలా గొప్పగా రాస్తున్నారు, కానీ తీరా మార్గం ఈ పేపర్ లీకేజ్ జరగడం వల్ల కొద్ది మంది స్వార్థపరులు, కొన్ని కార్పొరేట్